నేనైతే అనుకుంటున్నా మేము కూడా ఇద్దరం అందరు చూసి అది జరగలేకపోలే. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ స్వాతి మేఘరాజ్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాం. చాలా గ్యాప్ అయితే ఇచ్చినాం, మళ్ళీ 2-3 డేస్ గ్యాప్ అయింది. చాలా అంటే బర్త్డే రోజు బ్లాగ్ చేద్దాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు. వేడిగా కొంచెం చల్లగా గాలి వస్తుంది అని మా చుట్టూ అయితే ఇట్లుంది, చెట్టు ఇక్కడ ఉంది. సో ఇది మా టెర్రస్ మీద, ఇక్కడ మేము కూడా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఏమో ఎట్లయితే తెలియదు, ఆ దేవుడి బ్లెస్సింగ్స్. మీ సపోర్ట్ ఉంటే మేము చేసుకోగలం. అండ్ బర్త్డే రోజు బ్లాగ్ అయితే ఏం పోతే అంత బీకార్ పోయింది, పోతే అంత బీకార్ పోయింది. తనకు ఒక 12 డేస్, దాని వల్ల నేను బయటికి వెళ్ళిపోయినా. తనకి వర్క్ ఉండడం వల్ల తను బయటకు వెళ్ళిపోయాడు, లేకుంటే మేము ఆ రోజు బ్లాగ్ చేద్దాం, కేక్ రెడీ చేద్దాం, మంచి బ్లాగ్ చేద్దాం అని నేను ఎంతో హోప్స్ పెట్టుకున్నా. బట్ ఇంకేం చేస్తాం, పని ఇంకా ఏం అనలేకపోయినా. బర్త్డే అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే నేను బయట పోయినా, కొంచెం పని ఉండేది. సో ఇంకా కొత్త బ్లాగ్ తోటి మేము ముందు వస్తూనే ఉంటాం. సో ఎందుకు ముందు వచ్చామంటే ఇక్కడ ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటున్నాం. ఇంకా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. వ్యూ సబ్స్క్రైబర్స్ కొంచెం రివెన్యూ బాగుంటుంది, అండ్ సారీ అండి మర్చిపోయినాం ఇంతసేపు. ఇమ్రాన్ అన్న వాళ్ళ ఛానల్ టర్మినేట్ అయిపోయింది, సో మీ అందరికీ తెలిసిందే. తెలిసాకనైతే చాలా బాధగా అనిపించింది, బట్ ఏం చేస్తాం ఇంకా అయిపోయింది. సో అన్న వాళ్ళ ఛానల్కి మళ్ళీ అందరు సపోర్ట్ చేసి, ముందు ఎంతమంది అయితే ఉన్నారు 7 లక్ ప్లస్, మళ్ళీ అక్కడి వరకు తీసుకొచ్చి అలాగే సపోర్ట్ చేస్తుంటారని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా సబ్స్క్రైబర్సే వాళ్ళ సబ్స్క్రైబర్స్, సో మా సబ్స్క్రైబర్స్ కూడా మళ్ళా సబ్స్క్రైబ్ వాళ్ళకి చేయాలని కోరుకుంటున్నాం. పరిషన్ ఫ్యామిలీ ఉంది, ఇంకా పరిషన్ ఫ్యామిలీ కూడా ఉంది. సో తప్పకుండా సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో వాళ్ళే ఇమ్రాన్ అన్ననే మాకు కూడా సపోర్ట్ చేసింది. సో మేము కూడా అనుకుంటున్నాం మా లెక్కనే వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాలని, సబ్స్క్రైబర్స్ ఇంకా బ్యాక్ చేయాలని, వ్యూస్ ఇంకా చాలా మంచిగా రావాలని కోరుకుంటున్నాం. ఇంకేంది, ఇంకేందంటే ఉప్మా చేసినాం పోయి తిన్నాం, నువ్వే చెప్పు. నేను సారీ మర్చిపోయినా, ఒక సబ్స్క్రైబర్ పేరు అయితే గుర్తులేదు, మా ఆయనని ఒక పాట పాడమన్నారు. సో సబ్స్క్రైబర్ కోసం ఒక పాట, ప్లీజ్ సబ్స్క్రైబర్ గురించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సో సాంగ్ అయితే వాడతారు. బట్ దానికంటే ముందు కిందికి పోతాం, ఎందుకంటే ఎండ ఎక్కువ అయిపోయింది. సో అంతే, నాకు దానికన్నా ఎక్కువ రాదు. సో ఎర్రజండి కిందకి వచ్చినాం. బర్త్డే రోజు బ్లాగ్ చేయలే కదా, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? కొంచెం పట్టుకోవా కెమెరా. సో నాకట్లా ఇట్లా ఏం లేదు, ఎందుకంటే నేను నాకు చాలా ఒక అర్జెంట్ పని ఉందని పోయినా, అంత డే అంతా వేస్ట్ అయింది ఆ రోజు. బట్ తను ఏమనుకోలేదు అనుకోండి, నేనైతే ఫీల్ అయినా, ఎన్నో హోప్స్ పెట్టుకున్నా ఇట్లా మంచిగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అనేసి చాలా అనుకున్నా. బట్ కానీ అది జరగలేకపోలే, జరగలేదు ఎందుకంటే నాకు చాలా పని ఉండని. సో దానివల్ల తను అయితే రోజు మంచి బ్లాగ్స్ చేద్దాం అనుకుంటుంది. సో చూసి మీకు అందరికి ఏమంటారు అందరు చూసి మంచిగా ఖుషి అవుతారు, నవ్వుతారని. సో అనుకుంటుంది, నేనైతే అనుకుంటున్నాం మేము కూడా ఇద్దరం బ్లాగ్ చేద్దామని. కానీ అది అయితే మంచిగా అవుతుంది వాళ్ళు. సో మీ సపోర్ట్ ఇంకా వ్యూస్ చాలా వస్తే మంచిగా ఉంటుంది. సో మీ ఇంకొక బ్లాగ్తో మేము ముందు ఉంటాం.
సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి. అండ్ కుకింగ్ ఛానల్ కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కావాలంటే ఏదైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ వద్దా, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.